Hi, hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks, and it's me Sandhya. Yella unnarandi andru nenete super ga unnanu and meer andru kuda super sevi upar undalane korukuntunnanu. ఇవాల్టి వీడియోలో నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ మేకింగ్ మీకు అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చేయడం చాలా సింపుల్ అండి, చాలా సూపర్ సింపుల్. అండ్ ఇది మెయిన్లీ హెయిర్ గ్రోత్ కోసం అన్నమాట. సో మనం చూస్ చేసుకునే ఆయిల్స్, దాంట్లో మిక్స్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి దాని ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. హెయిర్ గ్రోత్ కోసమా, డాండ్రఫ్ కోసమా, లేదా బాల్డింగ్ ఆఫ్ హెయిర్ కోసమా, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కోసమా అన్నది ఇట్లాంటి పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ నేను చూపించే హెయిర్ ఆయిల్ ఏంటంటే మెయిన్లీ ఫర్ హెయిర్ గ్రోత్ అన్నమాట. హెయిర్కి కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చి హెయిర్ గ్రోత్ చేయడానికి మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆయిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వీటిని కలోంజీ అంటారు, అంటే బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారండి. మనకు సూపర్ మార్కెట్స్ అన్నిటిలోనూ దొరికేస్తుంది. ఈ కలోంజీని ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ఏం వేయించాల్సిన పని లేవదండి, జస్ట్ పచ్చివే తీసుకోవాలి. అండ్ ఇంకొక 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలి. మెంతులు కూడా పచ్చివే, వేయించనక్కర్లేదు. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ చేసి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే అయిపోదండి, కొంచెం కోర్స్గానే ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చివే మిక్సీ వేసాం కాబట్టి కలోంజీ ఈజీగా మిక్స్ అయిపోద్ది, కానీ మెంతులు మాత్రం అక్కడక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇది ఒక ఐరన్ కడాయి, జస్ట్ ఆయిల్స్కి మాత్రమే నేను ఈ ఐరన్ కడాయి వాడతాను. ఇది క్యాస్ట్ ఐరన్ కాదండి, జస్ట్ నార్మల్ ఐరన్ కడాయి అన్నమాట. సో దీని కింద మనం ముందు మంట పెట్టేసుకొని దీంట్లో ఫస్ట్ మనం ఆవాదం యాడ్ చేసుకోవాలి. ఆవాదం చాలా హెల్ప్ఫుల్ అండి హెయిర్కి, మంచిగా హెయిర్ గ్రోత్ని అయితే సూపర్గా ఎన్హాన్స్ చేస్తుంది. సో దీంట్లో 100 ml ఆఫ్ ఆవాదం వేసుకుందాం ఫస్ట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈస్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ కూడా హెయిర్కి చాలా బెనిఫిషియల్. సో ఇందులో ఒక 100 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. మీకు ఆమదం ఎక్కువ వద్దు అనుకుంటే ఒక 150 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్, లేదు 200 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 100 ml వేసుకుంటున్నాను. సో 100 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కలోంజీ అండ్ మెంతుల పౌడర్ ఉంది కదా, ఇది మరి మెత్తగా అయితే పౌడర్ అవ్వలేదండి, కొంచెం కోర్స్గానే ఉంటుంది. సో ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంత పెద్ద బాండ్లీకి నేను ఇంత పెద్ద స్పూన్ తీసుకున్నాను, చిన్న స్పూన్తో దీన్ని మిక్సీని కలుపుకున్నాను. సో ఇది కొంచెం ఇట్లా మనకి బబుల్స్ లాగా మీరు చూడొచ్చు, నొరగలాగా ఇట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్, అలా ఫామ్ అవడమే మనకు కూడా కావాలి. సో వన్స్ ఇది కొంచెం ఒకసారి ఇలా ఫామ్ అవుతుంది అన్న తర్వాత ఒక 5 minutes అయితే దీన్ని ఇలాగే ఉంచేద్దాం. మీరు చూడొచ్చు ఆయిల్ ఎలాగా బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఎలా కొంచెం పొంగడానికి పైకి వస్తుందో, క్వాంటిటీ ఇలా కొద్దిగా పైకి వస్తుంది. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా నొరగ రావడం ఈజ్ కంప్లీట్లీ నార్మల్. సో నొరగొస్తోంది అని కంగారు పడద్దు. సో మనం ఇలా చూసినప్పుడు ఆయిల్ కొంచెం కలర్ మారి అనిపిస్తుందేమో చూసుకోవాలి. ఇంకా అంతలా మారలేదు, సో లెట్ ఇట్ బి, దీన్ని ఇలాగే ఉండనివ్వండి ఇంకా. సో ఇలా మనం చూసినట్లయితే కొంచెం కలుపుతూ ఉంటే ఆ నొరకు కూడా కొంచెం సప్రెస్ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూగా ఏం కలపక్కర్లేదండి, అలానని పెద్ద మంట పెట్టేసి బాయిల్ చేసేయద్దు. జస్ట్ కొంచెం అలా అంటూ ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నొరుగు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఓకే, డన్. కొంచెం 5 minutes అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేసి దీన్ని ఇలాగే కూల్ అవనివ్వండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆయిల్ని అంతా. ఆ పొడంతా కొంచెం పడినా ప్రాబ్లం లేదండి, జస్ట్ అదంతా కిందికి వెళ్ళిపోయి కూర్చుంటుంది కాబట్టి పైన ఆయిల్ని మనం యూజ్ చేయొచ్చు. So, this bowl is complete challaga ayin tarvata appudu manam edaina plastic jar lo gaani glass jar lo gaani manam storage kosam endulonanna teesukochu. Nenu ikkada oka chinna plastic dabba teeskunnanu. Deentlo ee oil vesesi unchachu. Ippudu meer chusinatlayite koncham paina anta nurugaga kanipistundi kada. Idi koddi sepu ayin tarvata mottham nuraganta potundandi. Ippude manam boil chesi challaga ee ippude vesam kabatti koncham ala nuragga untundi and color kuda oil color kuda change ayindi meer chusinatlayite. So next day ki oil ila aipotundandi. So nuraganta poi oil manchi color toti kinda anta kuchoni aa powder anta ila untundi. Ippudu nenu deen application chupistanandi. Oka chinna steel plate loki oil manaku enta kavalo anta vesukoni danni koncham gorvachaga chesukovali. Nenu poi meeda pettesanu oka 5 seconds ala pette chalu ventane adi koncham gorvachaga aipotundi. So danni teeskoni only finger tips toti ఫస్ట్ మన హెయిర్ రూట్స్ అంటే మన స్కాల్ప్ ఉంటుంది కదా ఆ స్కాల్ప్ అంతా పెట్టుకోవాలండి. చిన్నగా మసాజ్ చేయాలి, మరీ విగరస్గా రబ్ చేయకూడదు, ఎందుకంటే మన హెయిర్ ఫాలికల్స్ మీద స్ట్రెస్ పడకూడదు అన్నమాట. ఆయిలింగ్ అనేది హెయిర్కి స్కాల్ప్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎలాంటిది కావాలో దాన్ని ప్రిపేర్ చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో నేను ఇవాళ ఇది చేస్తుంది మాత్రం ఇది హెయిర్ గ్రోత్ కోసం అనమాట. సో క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే హెయిర్ గ్రోత్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మనకి మంచి నరిష్మెంట్ని అందిస్తుంది, మాయిశ్చర్ చేస్తుంది, డ్రైనెస్ని తగ్గిస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గించి సాఫ్ట్ అండ్ షైనీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మనం వేసుకున్న కలోంజీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. ఇది మన డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుద్ది అండ్ హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఫర్ హెయిర్ గ్రోత్. మనం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మెంతులు కూడా డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ థిన్నింగ్ని తగ్గిస్తుంది అనమాట. మాయిశ్చర్ కూడా చేస్తుంది మన స్కాల్ప్ని, హెయిర్ని. వీక్లీ వన్స్ మనం ఈ ఆయిల్తో హెయిర్ మసాజ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది పొడి చేసుకొని మనం ఆయిల్లో మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా కాదు అని అనుకున్న వాళ్ళు జస్ట్ మనం కలోంజీ అండ్ మెంతుల్ని తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లో మిక్స్ చేసేసి ఆ బాటిల్ని సన్లైట్లో ఉంచాలండి. అలా కొద్ది రోజులు ఉంచడం వల్ల దానిలో ఉన్న గుడ్నెస్ అంతా ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అవుద్ది అనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు, బట్ ఇట్స్ కొంచెం టైం టేకింగ్. హెయిర్ ఆయిల్ రాసుకుంటూ రాసుకుంటూ కెమెరాలోకి చూస్తే నాకు నేనే దేవులాగా అనిపిస్తున్నాను అనమాట. సో మిమ్మల్ని కూడా భయపెడదామని ట్రై చేశాను. రూట్స్కి అంతా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా మన హెయిర్ లెంత్ కూడా చేసుకోవాలి. హెయిర్ లెంత్కి ఏంటంటే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ లెంత్ కూడా చేసుకోండి. ఇన్ కేస్ ఆయిలీ హెయిర్ ఉంటే కనుక హెయిర్ లెంత్కి అవసరం లేదండి. ఆయిలింగ్ ఈజ్ జస్ట్ ఫర్ ద టిప్స్ అంటే రూట్స్ అనమాట, మన స్కాల్ప్కి వాటికి. బట్ హెయిర్ కూడా రఫ్గా ఉంటుంది అని అనుకుంటే ఇంక దాన్ని సాఫ్ట్నెస్ యాడ్ చేయడం కోసం మనం హెయిర్ లెంత్కి అంతా కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కింద మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండడానికి కూడా మనం హెయిర్ ఆయిల్ని అప్లై చేయాలి టిల్ టిప్స్ అన్నమాట, చివరి వరకు కూడాను. కొంతమంది ఆయిల్ రాసేసుకొని అలాగే 3-4 రోజులు ఉంచేసుకుంటూ ఉంటారండి. అస్సలు అలా చేయకూడదు. ఆయిల్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకోవడం బెటర్. నేను రాసుకున్నప్పుడల్లా సేమ్ ఆయిల్ని మా పిల్లలకు కూడా రాసేస్తూ ఉంటానండి. పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆయిల్ రాస్తే అంత ఇష్టపడరు. సో అందుకే ఎప్పుడైనా రాస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మసాజ్ చేస్తుంటే బాగుంటుంది హెయిర్కి. మన చుట్టూ ఉండే క్లైమేట్ మన స్కిన్ పైన అండ్ హెయిర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో మనకి సమ్మర్లో ఏంటంటే వింటర్తో కంపేర్ చేస్తే సమ్మర్లో హెయిర్ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ సమ్మర్లో హెయిర్ గ్రోత్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి, దానికి ఇంకొంచెం నరిష్మెంట్ని అందించడం కోసం ఇలాంటి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో అందుకే నేను సీజన్ని బట్టి నా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ వాటిని బట్టే యూజ్ చేస్తానండి. అంటే వింటర్లో ఒకలాంటి ఆయిల్, సమ్మర్లో ఒకలాంటి హెయిర్ ఆయిల్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే మన ప్రాబ్లమ్ని బట్టి హెయిర్ ఆయిల్ చూజ్ చేసుకోవాలి. చాలామంది పిల్లలకి ఆయిలింగ్ అవసరం లేదని అనుకుంటారు, బట్ కంపల్సరీ చేయాలండి. వాళ్ళ బాడీకి కూడా చాలా అవసరం ఆయిలింగ్ అండ్ వాళ్ళ హెడ్కి కూడా చాలా అవసరం. ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా మనం తలకి నూనె ఎక్కువ రాసుకోవడం బెటర్ అని అంటారు. మనకి ఇదివరకు రోజుల నుంచి కూడా ఎండాకాలంలో మంచిగా తలకి కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా మన నానమ్మలు, అమ్మమ్మలు. సో పిల్లలకు కూడా కంపల్సరీ ఆయిల్తో మసాజ్ చేయాలి హెయిర్కి. మొత్తం ఆయిలింగ్ చేసుకున్న తర్వాత ఈ సేమ్ ఆయిల్నే మన ఐబ్రోస్కి కూడా అప్లై చేయొచ్చండి. కొంతమందికి ఐబ్రోస్ థిన్గా ఉంటాయి, వాళ్ళు కూడా ఈ ఐబ్రోస్కి ఇది మనం అప్లై చేసుకోవచ్చు. ఐబ్రోస్ గ్రోత్కి కూడా ఇది మంచిగా మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన ఐబ్రోస్ థిక్గా రావడానికి, నల్లగా ఉండడానికి, త్వరగా ఊడిపోకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఐబ్రోస్కి రాసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటే మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్గా కూడా అనిపిస్తాయి. సో నా ఈ ఆయిల్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.